అడుగుతున్నా, దుబ్బాకలో బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయి, వచ్చినాయి దుబ్బాకల మీటర్లు? కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది, దుబ్బాకలో బీజేపీకి వెళ్తే మీటర్లు వచ్చినాయా? బీజేపీ వస్తే పెన్షన్లు ఆగిపోయినాయా? బీజేపీ వస్తే రేషన్ కార్డు ఆగిపోయినాయా? ఇక్కడ ఆగుతాయా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆగుడు కాదు ఆగం పట్టిద్దాం, గుర్తుపెట్టుకో. ఆగుడు దేవుడే, ఆగం పట్టిద్దాం. రే మేమే అంటున్నాం, పరిపాలన నీకే వస్తానుకోకు, పరిపాలన నీకే వస్తానుకోకు. మేమందరం కూడా దాంట్లో ఆరితేరులం, గుర్తుపెట్టుకో, ఆరితేరులం. నేను చాలాసార్లు చెప్తా, అరే మెరిట్లెస్ రూలర్స్ చాలా కాలం పాటు రూలింగ్ తీసుకుంటే అని చెప్పేది నేను. మెరిట్ అంటే అర్థం ఏంటి? మెరిట్ అంటే డబ్బులు పెట్టుకునే మెరిట్ కాదు, డబ్బులు పెట్టుకొని ఓట్లు కొనుక్కునే మెరిట్ కాదు. మెరిట్ అంటే పోలీసులను పెట్టి దబాయించడం కాదు, మెరిట్ అంటే మోసం చేయడం కాదు, మెరిట్ అంటే ఒట్టెక్కినాక ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక బోడమల్లప్ప కాదు. మెరిట్ అంటే నా ప్రజల ఆకలి గురించి తెలిసినోడు. మెరిట్ అంటే భర్తలు చనిపోయి చిన్న పిల్లలు నేర్చుకొని జీవనం కొనసాగించే నా ఆడపిల్ల కన్నీళ్ళు చూసేటువంటి మెరిట్ కావాలి. మెరిట్ అంటే నా అంబేద్కర్ ఈ దేశంలో సమానత్వం రావాలని, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు మహనీయుడు అంబేద్కర్. ఈ దేశంలో సృష్టించబడ్డ సంపద, ఈ రాష్ట్రంలో సృష్టించబడ్డ సంపద నా అశేష ప్రజానీకానికి, అనేక ముఖ్యంగా నా అనగరణ వర్గాల ప్రజలకి ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు. అరే ఇక్కడ కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేని, కన్న బిడ్డలకు చదివించలేని నీచమైన దుస్తులు ఉన్న కుటుంబాలు లక్షలలో ఉన్నాయి. కేసీఆర్ గారు ఓ గది అర్థం చేసుకునే మెరిట్ కావాలి, గది అర్థం చేసుకునే మెరిట్ కావాలి. కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మెరిట్ కాదు, దబాయించే మెరిట్ కాదు, డబ్బులతో ప్రజలు కొనుక్కునే మెరిట్ కాదు, మోసం మాటల మెరిట్ కాదు. ఇగో మెరిట్ గిది కావాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గొప్ప సాంప్రదాయం, 10-10 మంది పిల్లలు ఉంటారు కుటుంబంలో, తండ్రి ఎవరి పక్షాన ఉంటాడు, పేద బిడ్డ పక్షాన ఉంటాడు. ఇది మన సాంప్రదాయం, ఇది మన పద్ధతి. కేసీఆర్ గారు మీరెటువైపు ఉండాలి? మీరు ఉండవలసింది 500 ఎకరాలు కలిగినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్కి రైతు బంధు ఇచ్చేవాడు ఉంటావా? ఇవాళ నా దళిత జాతి ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల దేశ చరిత్రలో తిండికి నోచుకోక రెక్కల కష్టం నమ్ముకున్న మా దళిత బిడ్డల వైపు ఉంటావా? తీర్చుకోమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ చెప్పుకుంటే బతకూడదు. నేను మా సంఘాలు నడిపే పెద్దల్లారా, చైతన్యం కలిగినటువంటి యువకుల్లారా, నాయకుల్లారా, నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ నా కోసం ఇంత పెనుగులాడుతున్నారు మీరు, మీ త్యాగాన్ని వెలగట్టలేము, నీ నష్టాన్ని పూడ్చలేను. కానీ నీవు ఏ కమిట్మెంట్తో, ఏ త్యాగంతో పనిచేస్తున్నావో నేను మాత్రం ఆ త్యాగానికి నీకు యాడైతే తప్ప, నీవిచ్చే స్ఫూర్తికి నేను తోడైతే తప్ప నేను దానికి భిన్నంగా ప్రవర్తించే పని చేయను. నీవు నాకు శక్తినిస్తే నేను కొట్లాడతా. తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతర కోసం కొట్లాడతా, ఈ దోపిడికి వ్యతిరేకం కొట్లాడతా, ఈ దుర్మార్గానికి వ్యతిరేకం కొట్లాడతా, అన్నిటికి మిక్కిలి స్వేచ్ఛ స్వతంత్రం కోసం కొట్లాడతా. కాబట్టి నేను మా జితేంద్ర అన్న మన ఏదో మాట్లాడుకుంటూ అన్నాడు, అంటే నాకు కొంచెం ఇక పెద్దన్న కాబట్టి మాట్లాడలే కానీ బాధైంది. ఇక్కడ నాకు తెలిసి ఒక 50,000తో సంబంధాలు ఉండొచ్చు, దగ్గర సంబంధం ఉండొచ్చు. నాకు పరిచయం లేని ఇల్లు ఉంటుందా? నన్ను ప్రేమించిన ఇల్లు ఉంటుందా? ఎవడో ఒకడు డబ్బులు ఇస్తే ఇటలందరూ
తప్పు చేసినని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు కొంతమంది తప్ప ఉన్నారు ఎక్కడన్నా? నేను పొద్దున్నే మా సంపదరావు అడిగిన, జమ్మికొండ సంపదరావును, ఏమైనా నువ్వు అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినావు చూడలే కానీ అంటే అన్నా నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. బీజేపీలో ఉండి అప్పుడు నా మీద స్టేట్మెంట్ ఇచ్చినట, కానీ నేను 3 నెలల నుంచి చూస్తున్నానా నేను ఆ స్టేట్మెంట్ సిగ్గుపడుతున్నా అని చెప్పాడు. ఆయన చెప్పాడు పొద్దున తింటున్నప్పుడు, అంటే నీ జీవితం గీత ఉన్నతంగా ఉంటుందని, నీ పని విధానం ఉంటుందా ఉన్నతంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలని అని చెప్పాడు. మా ధర్మ నాకు గొప్ప చెప్పండి, మా ధర్మానికి నాకు 30 ఏళ్ళ అనుబంధం. చదువుకున్నప్పుడు అన్న రాజకీయాలు వేరు, నా రాజకీయాలు వేరు, కానీ మేము పోల్ట్రీ ఫామ్లో ఇద్దరు ఉండలేం కాబట్టి నా గురించి చెప్పండి. మా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవాళ మళ్ళొకసారి మీ దగ్గర అద్భుతమైనటువంటి కమిట్మెంట్ ఉన్నది, అద్భుతమైన శక్తి ఉన్నది. దాన్ని ఈ పైసలని, ఈ ప్రలోభాలని, ఈ దౌర్జన్యాన్ని, ఈ నిర్బంధాన్ని కూకడి వేలితో కూల్చేటువంటి ప్రయత్నంలో నేను కూడా మీకు తోడైతాను. నేను మళ్ళీ ఇవాళ సవాల్ చేస్తున్నా, ఏ తప్పు చేసినా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా, కానీ ఇవాళ కేసీఆర్ గారు ధైర్యం ఉంటే దమ్ముంటే రాజకీయపరమైన పోరాటం చేయి, కానీ ఇట్లాంటి పనులు ఇది ఎవరు హర్షించరు. నువ్వెంత చేస్తే, నా హుజూరాబాద్ ప్రజలు గంత కసితో పనిచేస్తారు. ఇవాళ నువ్వు ఎన్ని సర్వేలను చేయించుకో, ఇవాళ మా ధర్మన్న చెప్పిండో మా ఎవరు చెప్పిండు 70% 80%, ఇవాళ వాస్తవం చెప్పాలంటే భయానికి బయట చెప్తలేరు కానీ ప్రతి ఇంట్లో తీసుకునేది అన్నీ తీసుకుంటామన్నాయిగా, తీసుకోకపోతే అన్నమాన పట్టేట్టున్నాడు, తీసుకోకపోతే కూడా ఇబ్బంది పెడతాను, 10,000 రూపాయలు ఇవ్వాలి కండ కప్పాలి, 5,000 రూపాయలు ఇవ్వాలి కండ కప్పాలి, తెల్లాలేదు. ఇవాళ నాకు పక్క కనపడితే చాలు తెల్లారి వరకు ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు ఎక్కువ కనపడితే ఎక్కువ విలువ, 10 రోజులు కనపడితే ఇంకెక్కువ విలువ. మా కుమారసాని అంటాడు నిన్న మా సాంబరావు ఎక్కడి నుంచి వస్తాయి? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, ప్రజలు పర్మనెంట్, ప్రజాస్వామ్యం పర్మనెంట్. కానీ ఫలాని ముఖ్యమంత్రి హయాంలో ఇవాళ చదువుకుంటాం మనం, అశోకుడు చెట్లను నాటించను అని చెప్పి చదువుకుంటాం, అశోకుడు బాటలు బాయిలు తవ్విచ్చని చదువుకుంటాం, కానీ కేసీఆర్ గారు డబ్బులకు ఓట్లు కొనుక్కునే నేర్పించను అని చెప్పి చదువుకునే పరిస్థితి. కేసీఆర్ గారు ఆయామలో దౌర్జన్యాలు రాజ్యమేనని చెప్పి చదువుకునే పరిస్థితి ఉంది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఎన్ని సంవత్సరాలు ఏ పదవిలో ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని సంవత్సరాలు ప్రజలు మెచ్చిన పాలన కొనసాగిస్తున్నది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను మీకు, మీరు మర్చిపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తున్నాను మీకు. 2014 ఎలక్షన్స్ అయిపోయినాయి, 2014 ఎలక్షన్స్ అయిపోయినాయి. 5 గంటలకు 5:30 నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మనం గెలుస్తున్నాం తమ్మే సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంబరపడ్డం సంబరపడి తెల్లారిపోయినా అప్పుడు రమ్మంటే రాలే, తెల్లారిపోయినా పోయి తినుకుంటా ఒక మాట అన్న, కేసీఆర్ అనే 3 అక్షరాలు ఈ తెలంగాణ సమాజాన్ని ఇట్లా నడిపించినాయి, ఉరుతలోకి ఇచ్చింది. ఒక్కడెవడన్నా సోషల్ మీడియాలో పెడితే చీల్చి చెండాడింది. ఈటలు రాయందర్ అంటూ ఫ్లో లీడర్గా ఇవాళ మాట్లాడితే గర్వించింది తెలంగాణ సమాజం. కానీ రేపు సీఎం అనే 2 అక్షరాలు, అంత గొప్ప పేరు నిలబెడితే లేదు అని చెప్పి చెప్పిన నేను. ఈటల రాయందర్ అనేటువంటి జీవితం ఫ్లోరిడాగా ఉన్నప్పుడు ఉండేటువంటి గొప్పతనం రేపు మంత్రిగా వస్తూ రాదని అనుకున్నాం మేము, ఇవాళ నిజంగానే అట్లే అయిపోయింది. ఆయన తెలంగాణ గాంధీగా కీర్తించిన మనం తెలంగాణ చూస్తుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ఈటల రాయందర్ అనేటువంటి బక్కపచ్చడం మీద ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చినామంటే ఈటల రాజేంద్ర అంటాడు ఎంత గొప్ప, చాలా చిన్నోడు, చిన్నోడే అయితే ఇంత ఆందోళన నీకెందుకు, చిన్నోడే అయితే ఇన్ని 100 కోట్లు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఫైట్ చేసినామో రాబోయే కాలంలో కూడా రేపు తప్పకుండా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం మీద కానీ, తెలంగాణ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం కానీ తప్పకుండా ఈ బిడ్డ కొట్లాడితే తప్ప దానికి భిన్నమైనది ఉండే కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, నా కోసం కాదు ఇవాళ, మన కోసం. గెలిస్తే మీరు గెలిచినట్టు ఓడితే
మనం ఓడిపోయినట్టు, మనం ఓడిపోయినట్టు. ఇవాళ యావత్ తెలంగాణ హుజరాబాద్ వైపు చూస్తాను, హుజరాబాద్ వైపు చూస్తాను. ఆ హుజరాబాద్ ప్రజలు ఏం చేస్తారని చెప్పి ఆతృత చూస్తున్నారు. వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఆశలను నెరవేర్చేటువంటి శక్తి మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది.